ఇటువంటి నిందితులకు సరైన శిక్ష పడుతుందనే ధైర్యం అందరికీ, అప్పుడు అందరి కుటుంబాలలో సమాజానికి సరైన న్యాయం జరిగిందని మేము పత్రికాంగంలో చెప్తున్నామండి. ఇందులో పోలీసులు, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, మాకు ప్రజలు, వివిధ సంస్థలు, వివిధ నాయకులు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి. న్యాయం జరిగింది. పోలీసు వారు, కోర్టు వారు అందరూ 30-50 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ నడిపి ఈ రోజు శిక్ష పడ్డందుకు పోలీసు వారిని, కోర్టు వారిని, ఈ కేసు సహకరించిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్, ధన్యవాదాలు. న్యాయం గెలిచింది తప్పకుండా. ఆ రోజు కూడా అందరూ ఇక్కడ స్ట్రైక్ చేసినారు, అయ్యా ఎంబడే ఎన్కౌంటర్ చేయాలన్నారు. లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకోండి, న్యాయం దొరుకుతామని చెప్పినాం. ఆ అనుకున్న ప్రకారం 3 నెలలలోపే ఛార్జ్ షీటు, ట్రయల్, శిక్ష పడ్డది. కాబట్టి అందరికీ, ప్రెస్ వారికి, పోలీసు వారికి, కోర్టు వారికి, అందరికీ మరి న్యాయం గెలిచింది. మరి చిన్నారి హత్య చేసిన వారికి సొసైటీలో ఇంకొకసారి నేరం చేస్తే ఇంతకన్నా గొప్ప శిక్ష ఇంకేముండదు, తప్పకుండా డెత్ పెనాల్టీ అని చెప్పి ఇప్పుడు న్యాయమూర్తి జయ్ కుమార్ గారు, మరి పోస్కో న్యాయమూర్తి గారు ఇవాళ తీర్పు ఇచ్చినారు. డెత్ పెనాల్టీ వేశారు, యావజ్జీవ శిక్ష వేశారు, పనిష్మెంట్ ఫైన్ వేశారు, టిల్ డెత్, చనిపోయేంత వరకు ఉరి తీయాలని చెప్పి ఇప్పుడు సంచలనమైన తీర్పు ఇచ్చినారు. కాబట్టి అది అందరూ గమనించగలరు.